నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనల్ని ఈ దినాన్ని బతికించాడు. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు, కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది దైవజనులు భయంకరమైన కరోనాతో పోరాడి గుండె నొప్పి వల్ల అనేక రీతిలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు పిలుచుకున్నాడు. అందుకని నీతి మంతులు కొనుపోబట్టే ఎవరు మనసును పెట్టరాని కొందరినైతే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన పిలుచుకున్నాడు. మరి మనల్ని బ్రతకనిచ్చాడు ఎందు కొరకో తెలుసా? ఆయన కొరకు సేవ చేయడానికి కొరకు, ఆయనలో జీవించడానికి కొరకు, ఆయనతో నడవడానికి కొరకు, అనేక మందికి సాక్ష్యం ఇవ్వడానికి కొరకే మనల్ని బ్రతికించాడు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాటన్నిటి నుంచి విడిపించగల యేసయ్య వైపుకు మనము చూచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అనేక మంది కుటుంబాల్లో వేదన ఉన్నది. భర్త చనిపోయినాడు, భార్య చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, తండ్రి కొడుకు హాస్పిటల్లో ఉన్నాడని తల్లిదండ్రులు చూడడానికి వస్తే ఆ తల్లిదండ్రులకు కూడా కరోనా వచ్చి హాస్పిటల్లో ఉంటే తల్లిదండ్రులు చనిపోయారు, కొడుకు కూడా చనిపోయాడు. ముగ్గురు ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క ఇంట్లో నలుగురు, ఒక్కొక్క ఇంట్లో మొత్తం. ఎంత భయంకరమైన పరిస్థితి నా ప్రియబిడ్డలారా. ఎక్కడ పడితే అక్కడ పిట్టలు రాలినట్టు పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆక్సిజన్ లేక, ఊపిరి అందక, లంగ్స్లో పట్టేసింది కరోనా వైరస్. కానీ దేవుడు మనల్ని కాపాడాడు కదా. చూస్తూ చూస్తుండగానే, మనం చూస్తుండగానే ఇట్లా కుప్పలు కుప్పలు పడిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడాడంటే ఆయన ప్రేమ కదా, ఆయన కనికరం కదా, ఆయన దయ కదా. ఈ దినాన్ని నిన్ను ఇక్కడ టీవీ దగ్గర కూర్చోపెట్టాడంటే నువ్వు ఏదని ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, అపనిందలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నీ కుటుంబంలో దుఃఖం ఉండొచ్చు. ఎందుకంటే నీ బంధువులను, నీ కుటుంబీకులను పోగొట్టుకుని ఉండొచ్చు. నా ప్రియబిడ్డ, ఆ ధైర్య పడుకు. ఆయన అన్నాడు, దిగులు పడుకు బిడ్డ, నేను నిన్ను బలపడతాను, నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి లాక్డౌన్ ఎత్తేసారని తొందరపడిపోకండి. అందరు మళ్ళా పరుగులెత్తకండి. మన జాగ్రత్త మనం కూడా కాపాడుకోవాలి. దేవుడు కూడా మనకి తెలివి, జ్ఞానమని ఇచ్చాడు. మనం అందరిలో కలిసిపోకుండా మాస్క్ పెట్టుకొని, శానిటైజర్ కొట్టుకొని, చేతులు శుభ్రంగా కడుక్కొని బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు మీ శుభ్రత మీరు పాటించండి. దయచేసి నా ప్రియబిడ్డలారా, మన కుటుంబాలను నష్టం చేయొద్దు. కాబట్టి నా ప్రియబిడ్డలారా, దేవుడు తప్పకుండా ఈ భయంకరమైన ఈ వైరస్ నుంచి, ఈ పాండమిక్ సమస్యల నుంచి దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. నీవే అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజాతిరాజ, జీవమిచ్చివాడా, జీవాధిపతి, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది నిశ్చితమైన కృపనాయన. మేము బ్రతికి ఈరోజు నిన్ను స్తుతిస్తున్నామంటే ఆయన నీ కృపనాయన. నీ కృప లేకపోతే మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేము నాయన. ఈ ఊపిరి నీదనయ్యా, నీవిచ్చిన దానం మాకయ్యా, మా ఆశ నీవనయ్యా, మా జీవితం అంతా మీకేనయ్యా. మీ కొరకు మేము బ్రతకడానికి, మీ కొరకు మేము జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ప్రభు టీవీ దగ్గరకు వచ్చినారు నాకు తెలియదు, కానీ మీకు తెలుసయ్యా. దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడవు నీవు నాయన, కృప చూపేవాడవు నీవు నాయన, బ్రతికించేవాడవు నీవు నాయన, సహాయం చేయవాడవు నీవు నాయన. నా తండ్రి, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు, కానీ నీ ఒక్కడవే నమ్మదగిన దేవుడు. అందుని బట్టి మీకు స్తోత్రం, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కరోనా వైరస్తో క్వారంటైన్ ఉన్నవన్నీ కనికరించండి. వెంటిలేటర్ల మీద ప్రభా మరణంతో పోరాడుతున్న వారికి ప్రభా మీ జీవాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, అనేక మంది హార్ట్ ప్రాబ్లం వల్ల, కిడ్నీ ప్రాబ్లం వల్ల ప్రభా, అనేక మంది వేదనతో, క్యాన్సర్ వల్ల హాస్పిటల్లో ఉన్నారయ్యా, వారిని దర్శించండి. అనేక మంది డాక్టర్స్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా.
నర్సెస్ కూడా ఎంతో కష్టపడుతున్నారయ్యా, వారిని కనికరించండి అయ్యా, వారికి తోడుగా ఉండి నాయన. నాయన మీ పరలోక జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ప్రభా స్వస్థపరిచేవాడవు నీవని ప్రభా, వారి ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఏ ప్రభా బలహీనురాలిని నీ బలముతో నింపు నాయన, శక్తిహీనురాలిని నీ శక్తితో నింపు నాయన. నాలో ఉన్న బలహీనతలంతటినీ తీసివేసి ప్రభా, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిం పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ సాయంకాల సమయమున ప్రభు సన్నిధిలో కూర్చోడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, శ్రమలోనే ఆరాధించాలి, కష్టంలోనే స్తుతించాలి. పౌలు శీలలు కష్టంలోనే దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. మరి తెలుసు దానియేలు కూడా అంతే, దానియేలు స్తుతించు వచ్చాడంట, ప్రార్థన చేస్తూ మోకాళ్ళుండి బతిమలాడుకుంటూ ఉన్నాడట ఆయన. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు తప్పించాడు ఆయనను కదా. సింహ బోన్లో వేసేసినా కూడా దేవుడు రక్షించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసు నా ప్రియుడా. వేదంతో టీవీ దగ్గర కూర్చున్నావు, నాకు తెలియదు కానీ ఏ వేదంతో, కానీ కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. మరి ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 నుండి 5 వరకు మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యి దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకైకొయుండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, గొప్ప సాక్షి సమూహం దూతలు పరిశుద్ధులు అందరు మనల్ని, దేవుడు మనల్ని ఆవరించి పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును అన్నాడు. మరి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించేవాడైన యేసు వైపు చూచి మనము ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. పరిగెడదామా? పరిగెత్తి ఎట్లా పరిగెత్తాలండి అంటారు, భారం ఉన్నది ఏంటి అంటారు, కష్టాలు ఉన్నాయి అంటారు, పరిస్థితులు బాగాలేవండి అంటారు. మేము ఎట్లా పరిగెత్తాలండి, ఓపికతో ఎట్లా పరిగెత్తాలంటారు. కానీ పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? మన నమ్మిన దేవుడు గొప్పవాడు, మన నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, మన నమ్మిన దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. భక్తులందరినీ చూస్తూ ఉన్నాం, అనేక మంది భక్తులు ఓపికతో, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడు. ప్రతి భారాన్ని ఆయన మీద వేసి ఓపికతో పరిగెడుతున్నారు. ఆయన కూడా అంతే కదా, సిలువను సహించి ఆయన ఎంత భయంకరమైన పరిస్థితిలో నీ కొరకు నా కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడాడు. ఆయన విలువైన రక్తము నీ కొరకు నా కొరకు కాచినాడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు. అందుకే చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనల్ని పెట్టే పాపము ఎన్నో చిక్కులు, ఈ దినాల్లో అయితే ఎన్నెన్నో చిక్కులు, ఈజీగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టన్నాడు. సులువుగా చిక్కులు పెట్టేస్తా సైతాను, క్షణంలో గొడవలు పెట్టేస్తుంది. సాతానుడు ఎంత భయంకరుడు అంటే, ఆ భయంకరమైన ఆ సాతాన్ నోట్లో చిక్కుకొనకుండా దేవుడు మనల్ని కాపాడుతాను అంటున్నాడు. కాబట్టి ఆయన వైపు చూచినప్పుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 అంటున్నాడు, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి ఎద్దకు పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరక వేగిరపడుచు, ఎందుకంటే బహుమానం నాకు ఉంది. వెనుకున్నవి ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు అన్నిటినీ విడిచిపెట్టి మనం ముందున్న వాటిని
వాటి కొరకే వేగిరపడచ్చు. పందెంలో ఓపికతో పరిగెడదాం, పరిగెడదామా? ప్రభు కొరకు, ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు బిడ్డ? ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు కదా. మనం ఆగిపోకముందే ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు మనం ఆగిపోయినా పర్లేదు, ఎక్కడికి వెళ్తాము? ఆ సాక్షి సమూహం దగ్గరికి మనం వెళ్ళొద్దా? ఓపికతో పరిగెడితే, పందెంలో పరిగెడితే ఆయన బహుమానం ఇస్తానన్నాడు. ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి. నీకు లేదా? ఈ లోకంలో ఎవరైనా చిన్న బహుమానం ఇచ్చారనుకోండి, ఓ గ్రేట్గా చెప్పేసుకుంటాం, ఆ పలన్నది నేను ఈ పని చేశాను, అందుకే నాకు అవార్డు వచ్చింది, నేను ఇదిగో పరుగులో పరిగెత్తాను, నాకు ఇదిగో ఈ బహుమానం వచ్చిందని ఎంతో సంతోషపడిపోతావు. చిన్న బహుమానమే, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఆ బహుమానం కొరకు ఎంతో సంతోషపడిపోతావు, ఎంతో ప్రయాసపడతావు. మరి రన్నింగ్ రేస్లో పరిగెడుతూ ఉంటారు, ఎంతో పరిగెడతారు, 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 పరిగెడుతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, కానీ మళ్ళీ పరిగెడుతూ ఉంటారు, ఓడిపోతారు, మళ్ళీ పరిగెడతారు. ఎందుకంటే ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి, ఆ వరల్డ్ కప్ పొందుకోవడానికి ప్రతి దాంట్లో ఏ దానికైనా పరిగెడతారు. అదే ఎగ్జామ్స్లో కూడా అంతే, ఫస్ట్ రావాలి నేను క్లాస్లో అని ఓ కష్టపడి చదువుతూ ఉంటారు. ఆ ఉట్టి తాత్కాలికమైన వాటి కొరకే మనము ప్రయాసపడుతుంటే ఆయన అంటున్నాడు, ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం. ఉన్నతమై ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఉన్నతమైన పిలుపు కోసమే మనల్ని ఈరోజు బతుకుంచాడు. ఆ పిలుపు మనకు అన్ని ఇచ్చాడు ఆయన. ఆ పిలుపు ప్రకారం మనం జీవిస్తున్నామా? అందుకే అన్నాడు, పరిగెత్తాలి, యేసు వైపు చూచి పరిగెత్తాలి. అంటారు కొంతమంది, అంటారు ఏంటండి పరిగెడితే మాకేమొస్తుందండి, ఆ యేసు వైపు చూస్తే ఏంటి మాకు లాభము అంటారు. కానీ ఆయన మనల్ని కాపాడేవాడు. అందుకే కీర్తనల గ్రంథం 121:3-4 మనల్ని కాపాడేవాడు కుంకడు నిద్రపోడు. మొదటి మళ్ళీ ఆయన వైపుకి చూస్తే మనల్ని కాపాడుతాడు. ఆయనకు మనుషులైతే కునుకుపోతారు, నిద్రపోతారు. కానీ ఉండరా, ఇక్కడ ఉండరా, నేను వెళ్ళొస్తాను, నాకు ఇట్లా వాళ్ళు వస్తున్నారంటాడు, పారిపోతాడు ముందే. కానీ అందుకే అన్నాడు ఆయన కునుకడు నిద్రపోడు. కీర్తనలు 97:10 దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడేవాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కాపాడుతాడంట మనల్ని. ఎంత గొప్ప, ప్రాణాన్ని కాపాడేవాడు. మందులు కాదు, డాక్టర్లు కాదు, ఎవరు కాదు, దేవుడే కాపాడతాడు. కీర్తనల గ్రంథం 15:6 మనం కదల్చబడము. దేవుడు మన ఇంట్లో ఉంటే అస్సలు మన ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా మనం కదల్చబడం. కదల్పించేయాలనుకుంటారు కానీ మనం కదల్చబడం. హల్లెలూయా. అందుకే 46:5 అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయు. కీర్తనల గ్రంథం 55:22 మన భారం ఆయన మీద మోపిన ఆయనే మనల్ని ఆదుకుంటాడు. ఎన్ని గొప్ప అద్భుతాలు చూడండి. ఆయన వైపుకు చూస్తే ఇంకా నీతి మంతుడు ఎన్నడూ కదల్చబడడు. ఆయన బిడ్డల్ని భద్రంగా కాపాడతాడంట గొప్ప దేవుడు. అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 91:10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. నీ మార్గములన్నింటిలో నిన్ను గూర్చి, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ తెగులు వచ్చినా గుడారిని సమీపించదు. ఒకవేళ వచ్చినా దాంట్లోంచి తప్పించగల గొప్ప సమర్థుడు, స్వస్థపరిచేవాడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథము 62:11 ఆలకించుడి బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింప చేసినాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆ యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. ఆయన బహుమానం ఇయ్యడానికిన్నాడు, రక్షణ ఇయ్యడానికి ఉన్నాడు, మనల్ని కాపాడడానికి ఆయన ఉన్నాడు. అందుకే అన్నాడు 62:12 పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెడతాడంట. ఆయన వైపుకి చూస్తే, ఆయనలో మనం జీవిస్తే, ఆయనతో మనం నడిస్తే ఆయన కార్యాలు జరిగిస్తాడంట. 63:8 అంటున్నాడు వారు నా జన్లనియు అబద్ధములాడరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన అబద్ధాలు ఆడని పిల్లలు అనుకుని ఆయన అంటే మనకి రక్షకుడు. ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదిన్మలన్నిటినీ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాడంట.
ఎంత గొప్ప దేవుడో చూసావా, మనం మోసుకు ఉంటాడు, మన బాధలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎప్పుడంటే ఆయన వైపు చూచినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు. యెషయా గ్రంథం 40:31 వచ్చిన యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూడాలి మనం, ఆయన వైపు చూచుచు. యేసు వైపు చూస్తే ఇన్ని లాభాలు మనకున్నాయి. ఏం లాభం? మనుషుల వైపు చూస్తే ఏం లాభం ఉందండి? పెడితే పెళ్ళి, లేకపోతే చావు. మనుషుల వైపుకి చూడద్దు. మనం దేవుని వైపుకి చూసినప్పుడు ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 34:4-5 అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వేలు కలిగను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను. హల్లెలూయా. చూసారా, ఆయన వైపుకి చూస్తే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాను అన్నాడు. నా ప్రిబిడ్డ, ఈ వాక్యం ఏంటున్నా నా ప్రిబిడ్డ, నీవెవరిని నీ వైపు చూస్తున్నావు? ఈ లోకం వైపు చూస్తున్నావా? ఆయన నీ లోకం వైపు చూడకండి, ఆశ చూపి మోసం చేస్తుందని. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 51:12 అన్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవున్నరునికి తృణమాత్రుడు నన్నికి ఎందుకు భయపడతావు? నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. మళ్ళీ ఓదార్చే వాళ్ళు ఎవరున్నారండి? ఈ లోకంలో ఎన్నో శ్రమలు, బాధలు. ఎవరిని కదిపినా పైకి చాలా బాగుంటారు, కానీ అమ్మా ఎలాగున్నామంటే ఎలాగున్నామండి అని ఓ బోర్ నేర్చేస్తారు. కానీ ఓదార్చేవాడు ఆయన అన్నాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 45:3 అంటున్నాడు, నేనే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకొని, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేద్దని అంటున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ నీకు ఇస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు. ద్వితీయోపదేశకాండం 32:39 మృతునొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అని. చూసారా, ఆయన వైపు చూస్తే, యేసు వైపుకి ఇన్ని చూస్తే ఇన్ని మేలులు మనకున్నాయి. ఇంకా అంటున్నాడు యెషయా గ్రంథము 55:7, వారు మన దేవుని వైపుకు తిరిగి ఎల్లా ఆయన బహుగా క్షమిస్తాడట. ఇంకా చూసారా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం. ఇంకేమంటే యెషయా గ్రంథం 46:4 అంటున్నాడు, నేనే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను, తల వెంట్రుకలు నరి వరకు నేను ఎత్తుకొని వాడను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను, నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించి వాడను నేనే అన్నాడు. చూసారా నా ప్రివిడ్లరా, ఈరోజు వాక్యం అదే మనం అంటున్నాము. ఆయన వైపుకు చూచుచు, యేసు వైపు చూచుచు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం, ప్రభుని వైపు చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అంతే. హెబ్రీల క్రాసన పత్రిక 5:7 శరీరధారి అయిన దినముల్లో మహారోధముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడైండు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని అంటున్నాడు ఆయన వైపు చూస్తే ఇవన్నీ నీకు మేలు కలుగుతాయన్నారు. నా ప్రియబిడ్డ, ఎవరైనా ఏదైనా చెప్తే అది మేలు కలుగుతుందంటే, డాక్టర్ చెప్పాడు అనుకోండి, నీ మెడిసిన్స్ వేసుకోవాలి, నీకు బీపీ రాదు, షుగర్ రాదు, ఈ అది వేసుకో అది వేసుకుంటే ఎంత బాగా పాటిస్తాం కదా. ఆయన అంటే నా వైపు చూడమ్మా, బూదిగంతం నివాసులారా నా వైపు చూడండి, మిమ్మల్ని రక్షించుతాను నేను, ఆయన వైపు చూడమని. అందుకే అన్నాడు ఇంకేమంటే, మనము కూడా ప్రతి భారమును, ప్రతి భారం ఏమైతే భారంతో నువ్వు బాధపడుతున్నావు, ప్రతి భారం అందుకే అంటున్నాడు మనం భారాలు తీసివేయాలి. మత్తయి వార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. హల్లెలూయా. మన భారం అంతా ఆయన మీద వేద్దాం. ఆయన తప్పకుండా మన భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, దీనిమెల్లా చేతులు చాపుతున్నాను, రాబిడ్డ నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్నాది కొనును అంటున్నాడు. నా ప్రియబిడ్డ,
ఆయన మీద భారం మోపుదామా, మన భారం అంతా ఆయన పైన వేద్దాం. అప్పుడు దేవుడు మనకెంతో అద్భుత కార్యాలు మనకి సహాయం చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. మన భక్తులందరూ ఆయన పైన భారం వేశారు. నీవు కూడా, నేను కూడా అంతే. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా నేను ఆయన సన్నిధిలో కూర్చుంటాను. అయ్యా ఈ బరువు మోయలేనయ్యా, నాకు ఈ చేత కాదయ్యా, వీళ్ళ మాటలు నేను భరించలేనయ్యా, నాకు అనారోగ్యం కలిగినప్పుడు కానీ, ప్రతి విధమైన బాధలు కలిగినప్పుడు కూడా ఆయన మీద నేను వేస్తాను. ఆయన ఆదుకుంటాడు. మన దేవుడు ఆదుకునే దేవుడమ్మా. మన దేవుడు కష్టాల నుంచి విడిపించగల దేవుడు. నీకు ఉద్యోగం లేదా, ఉద్యోగం ఇవ్వగల దేవుడు. కరోనా వైరస్ వచ్చిందండి, ఏం చేయాలండి? వాపోతున్నావా? ఆయన పైన భారమే. నీ భారాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో మాకు తోచట్లేదు అంటున్నారు. కానీ ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు, కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. అందుకన్నాడు, మనం ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. దేవుడు మనం ఆయనలో ఉంటే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన మనల్ని లేవనెత్తువాడు. మనుషులు ఎవరు లేవనెత్తే వాళ్ళు కారు. అందుకే అంటున్నాడు యాకోబు పత్రిక 4:4 అన్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయగొన్నో వాడు దేవునికి శత్రువు అంటున్నాడు. ఈ లోకం వైపుకు మనం పెడుతున్నాము, ఈ లోకం వైపు భారం వేస్తున్నామేమో. వ్యభిచారినీలారా అన్నాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? అవును, ఈ లోకంలో భయంకరమైన, చూడండి ఎక్కడ చూడండి, జారత్వం ఎక్కడ చూడండి, పాపం ఎక్కడ చూడండి, వ్యభిచారము, భర్తను విడిచిపెట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక పిల్లల్ని చంపేయడం, ఎంత భయంకరమైన పరిస్థితులు. కక్షలతో ఉండి కూడా ఒక బిడ్డలను ఒకరు చంపేయడం, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నామందుకే అన్నాడు. కొరింథీలకు రాసిన 1:3 అన్నాడు, మన దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపాడు, మన కోసం ఆయన లేపాడు. మనం పాపం చేయకుండా ఉండాలి, జారత్వం చేయకుండా ఉండాలి. మనలను కూడా తన శక్తి వలన లేపును. 15:15 మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేష్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. 19:19 మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నా ప్రియబిడ్డ, నేను ఎప్పుడన్నా ఆలోచించ, నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. వట్టిగా కొనుక్కోలేదు ఆయన, స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. మనం బలహీనమై ఉండగా, మన పాపులమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. ఆలోచన చేసావా? ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించిన ప్రతి భారాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈ లోకం వైపు పరిగెడుతున్నాము, ఈ భారం అంతా ఎదుటింటోళ్ళు పక్కటింటోళ్ళు వాళ్ళ మీద వేసేస్తున్నావేమో. ఆయన అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఎఫెసీలకు రాసిన 4:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఎండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా! ఆయన మనల్ని బ్రతికించాడు. ఎందుకు కొరకో తెలుసా? ఈ దినాన్ని నిన్ను బ్రతికించాడు ఎందుకు కొరకో తెలుసా? ఆయన కొరకు నువ్వు వాడబడాలి, ఆయన కొరకు నువ్వు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే గలతీలకు రాసిన 5:19 శరీర కార్యములు స్వస్థమై ఉన్నవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపతలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అన్నాడు. చూసారా, ఇవన్నీ చేస్తున్నామేమో మనం, మనలో ఇవి ఉన్నాయేమో ప్రభు అంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఇలాంటివన్నీ చేసి పాప భారాన్ని మోసుకుంటున్నవేమో. ఆ భారనంతా తీసేసి ఆయన దగ్గరికి రమ్మడానికి ప్రేమ, జాలి, కనికరము, దయ ఉన్నదా? అది కావాలని కోరుకున్నాడు. మనం జారత్వానికి చేస్తున్నామేమో, అపవిత్రంగా ఉండద్దు అన్నాడు, పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మనం ఏ రీతిగా ఉన్నాము? మనం కూడా ఒకరోజు అంట పీతలు తెలుసు కదా, ఆంధ్ర సైడ్ పీతలు అంటారు, ఇక్కడేమో ఎండ్రకాయలు అంటారు. ఎండ్రకాయలు పీతలు ఒక రోజుని మీటింగ్ పెట్టుకున్నాయంటే, ఏమని మీటింగ్ పెట్టుకున్నాయంటే, సముద్రంలో ఉన్న ప్రతి చేప, రొయ్యలు, ప్రతి అన్నీ ముందుకు నడుస్తూ ఉంటాయి, కాళ్ళతో ముందుకు నడుస్తుంటాయి.
ఈ పీతలు ఏమైతే అంటే వెనకకు ఇట్లా ముఖం మాత్రము ఇట్లా మనల్ని పక్కకు చూస్తున్నట్టు కాళ్ళు మాత్రం ఇట్లా ముందుకు పెట్టి నడుస్తుంటాయి. కానీ అవి ఏమిటంటే ఇట్లా మనల్ని చూస్తున్నట్టుంటే కానీ పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటాయి. అవి అనుకునే అంట చిచి ఏంటి మన కాళ్ళు ముందుకున్నాయేంటి బాలేవి అన్ని కాళ్ళేమో మంచిగా ఉన్నాయి ఇట్లా స్ట్రైట్గా కళ్ళు ఇట్లా పెట్టుకుని అన్ని పక్క పొంటి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మనం ఇలా 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 పక్కకి ఎందుకు వెళ్ళిపోతున్నాము అని అందరు కలిసి మీటింగ్ పెట్టుకునేట ఒకరోజు మీటింగ్ పెట్టుకుని చిచి బాలే మన బ్రతుకు ఏం బాలే మనమేమో అందరేమో ఒకవైపు చూస్తున్నారు అనుకుంటారు మనం ఒకవైపు చూస్తూ ఉంటాం ఇది ఏం మంచిగా లేదని డాక్టర్ దగ్గరికి వెళ్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ డాక్టర్ మేమేమో మా కాళ్ళు ఏమిట పక్కకున్నాయి మేమేమో ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మా ఎదురు చూస్తున్నాం కానీ మా కాళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇటు అటు వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మాకు ఏదన్నా మంచి మార్గం చెప్పండి మా కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి మేము కూడా స్ట్రైట్గా ఉండేటట్లు చేయండి అని ఆ డాక్టర్ అడిగాను. అయితే సరే నేను చెప్తాను అని చెప్పి ఆ ఒక పీతను ముందట నువ్వు నిలబడని చెప్పి నువ్వు స్ట్రైట్గా నిలబడన్నాడు. ఇట్లా నిలబడి నా వంక చూడమన్నాడంట. అట్లనే అందరు అట్లనే లైన్గా నిలబడమన్నారట. అందరు లైన్గా నిలబడ్డేటట్లని ఇప్పుడు నడవండి నా ముందటికి రండి మీరు అని పిలిచాడట. పిలిస్తే అవన్నీ ఇట్లా చూసుకుంటా ఒకదానికోటి అబ్బా చాలా బాగా నడుస్తున్నాం మేము మేమేమి వెనకకు పోతలే పక్కకు పోతలే ఎటు పోతలే ఆయన డాక్టర్ అన్నాడంటే ఏ పక్కకి వెళ్ళిపోతున్నా నా వైపు చూడన్న ఆయన చూడకుండా పక్క పంటి వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోతుంటే ముందు పీత ముందేమో వెళ్తున్నట్టు వెళ్ళింది ఆ పక్కదేమో పక్కకి వెళ్ళిపోయింది ఇంకో పక్కదేమో పక్కకి వెళ్ళిపోతూ ఉన్నదట. చూసారా అప్పుడు ఆయన అన్నాడట మీ బుద్ధి మారదు అంతే మీకున్నది అది స్ట్రైట్గా నడవడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు పక్కకి వెళ్ళిపోతున్నారు. నిజమే మనం కూడా అంతే ఉన్నాం పీతల్లాగానే ఉన్నాం ఎందుకంటే ముందుకు చూస్తున్నట్టు దేవుని వైపు చూస్తున్నట్టు దేవుని అంటే భయం కలిగి ఉన్నట్టు ఎంతో బాగున్నాం మేము చాలా భక్తిగా ఉన్నాము అనుకుంటున్నాం కానీ మన చూపు అంతా ఈ లోకం వైపుకున్నది. ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి తండ్రి ప్రేమ మానిలో ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియబిడ్డలారా మనం ఏ రీతిగా ఉంటున్నాము ప్రతి భారాన్ని ఆయన వేదవేద్దాం ఆయన వైపుకు చూద్దాం. ఆయన వైపుకు చూసినప్పుడు దేవుడు మనకి అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అందుకే అన్నాడు మీకా ప్రవక్త అంటున్నాడు 7వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒక్కడను లేడు అందరి ప్రాణాన్ని చేతికి పొంచి ఉండేవారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును 2 చేతులతో కీడు చేయిపోను కొందరు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచొద్దు ముక్కుని స్నేహితుని ఎందు నమ్ముకొనవద్దని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియబిడ్డ మనం ఎవరు నమ్ముకుంటున్నాం ఎవరి వైపుకు చూస్తున్నాం ఈ లోకం వైపుకు చూస్తున్నామా? మనం ఈ లోకం వైపుకు మనం చూడద్దు యేసు వైపుకు చూచినప్పుడు దేవుడు మన ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం. శ్రమలున్నాయా బాధలున్నాయా కష్టాలున్నాయా ఆ రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటే నరాలు పీకిపోతుంటే అదే ట్రాక్లో పరిగెడుతుంటారు పక్కకు పోవడానికి లేదు ఎదురుగొండపో కానీ ఓపికతో పరిగెట్టి ఆ ఉన్నతమైన బహుమానం పొందుకుంటాడు. నా ప్రియబిడ్డ ఆ ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని లేదా? ప్రతి భారం ఏమేం భారంతో కూర్చున్నావు ఇక్కడ టీవీ దగ్గర నాకు తెలియదు ఏ వేదనతో కూర్చున్నావో నాకు తెలియదు ఏ బాధతో కూర్చున్నావో నాకు తెలియదు కానీ ఆయన వైపుకి చూడు యేసు వైపుకి చూచుచు. అందుకే అన్నాడు యేసు వైపుకి చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెడదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. హల్లెలూయా హల్లెలూయా. నా వాక్యం వింటున్నాయి ప్రియబిడ్డలారా మనం ఓపికతో పరిగెడదమ్మా. కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎసయ్యా నువ్వు మాతో ఉన్నావయ్యా మమ్మల్ని నడిపిస్తావయ్యా మా కష్టాలు మా బాధలన్నీ తీరుస్తావయ్యా ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము మాకున్నదయ్యా మేము నీతో నడుస్తామయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ కన్మైన నామం స్తుతింపబడను గాక. అవును ప్రభా లోకమునైనా లోకములు ఉన్న వాటినైనా నువ్వు ప్రేమింపకుడన్నావు తండ్రి ప్రేమ వానిలో ఉండదన్నావు. అవును ప్రభా రేపేమి సంభవించినో మీకు తెలియదన్నాడు. ప్రభా లోకం వైపుకు మేము చూడకుండా నీ వైపుకు చూసి
మకష్టాలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఓపికతో పరిగెత్తడానికి ఎందుకంటే ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని మాకు ఆశ ఉన్నదయ్యా. నీతో ఉండాలని, నీతో జీవించాలని, నీతో నాయన మేము ఆ పరలోక పట్టణాల్లో ఉండాలని ఆశపడుతున్నామయ్యా. ఆశపడాలంటే ఈ లోకం వైపుకి చూడకుండా నీ వైపుకి చూస్తూ నాయన మాలో ఉన్న బాధ వేదన దుఃఖం అన్నీ తీసివేసి, ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినా ఆ వేదన అంతా తీసివేసి, ఆ బాధ అంతా తీసివేసి వారిని బలపరిచి మీ ఆత్మ కార్యాలు జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరత కోరిన ఎలా తప్పకుండా మాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.